హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హె స్టెమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి వీడియో నేను చేస్తున్నానండి సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే వైఎస్ఆర్ చేయు పథకానికి సంబంధించి చాలామంది మహిళలు అయితే అప్లై అయితే చేసుకున్నారు అప్లై చేసుకున్న తర్వాత చాలామందికి ఏంటంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అమౌంట్ అనేది వాళ్ళ యొక్క అకౌంట్లో అయితే క్రెడిట్ అయింది క్రెడిట్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మహిళలు బిజినెస్లు పరంగా అంటే వ్యాపారాలు చేసుకోవడానికి లోన్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తుందండి ఈ లోన్స్ ఎంత ప్రొవైడ్ చేస్తుందంటే యాభై ఆరు వేల రూపాయల వరకు లోన్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తుంది ఈ లోన్స్ అనేది ఎప్పుడు వేస్తారు ఏంటి అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ అయితే కూడా చేస్తున్నారండి సో వాళ్ళకు ఉద్దేశించే యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కనుక క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే వచ్చినటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే కనుక ఈ విధంగా మూడు ఆప్షన్లు అయితే వస్తాయండి మీరు ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ నేను పెట్టినా కానీ మీరు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందు మీరు చూడవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలామందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక వివరాలు చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి చాలా మంది అమౌంట్ అనేది పొందారండి అమౌంట్ పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మహిళలు వ్యాపారాలు చేసుకోవడానికి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము సో వాళ్ళు ఆ లోన్స్ ద్వారా ఏంటంటే వ్యాపారాలు అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్ చేసి సో వీళ్ళకు లోన్స్ అనేది ఇస్తున్నారండి ఈ లోన్స్ ఎంత ఇస్తున్నారంటే యాభై ఆరు వేలు లోన్స్ అనేది ఇస్తున్నారు ఈ లోన్ అనేది తీసుకున్న తర్వాత మీరు మంత్లీ అనేది మీరు పే చేయవలసి అయితే ఉంటుంది సో మంత్లీ మంత్లీ ఈఎంఐ రూపంలో అయితే ఈ లోన్స్ అనేది మీరు పే చేయవలసి అయితే ఉంటుంది సో చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ లోన్స్ అనేది ఎప్పుడు ఇస్తారు బ్రదర్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు ఈ లోన్స్ అనేది మీకు అక్టోబర్ ఆరో తారీఖునైతే మీ యొక్క అకౌంట్లో అయితే జమ చేయనున్నారండి అక్టోబర్ ఆరో తారీఖున ఈ అమౌంట్ అనేది జమ చేసిన తర్వాత మీరే మీ సొంతంగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే ఒకవేళ మీరు మీ సొంతంగా అంటే ఏదైనా కిరాణా షాప్ పెట్టుకోవడము లేకుంటే ఏదైనా టైలర్ షాపింగ్ రన్ రన్ చేసుకోవడము లేకుంటే ఏదైనా పాల బిజినెస్ చేసుకోవడము గొర్రెల పెంపకం సో ఈ విధంగా మీకు తోచిన బిజినెస్ అనేది పెట్టుకొని మీరు డెవలప్ అవ్వచ్చండి ఒకవేళ మేము బిజినెస్ అనేది పెట్టుకోలేము మాకు అవగాహన లేదు అని అనుకున్నట్లయితే కనుక ప్రభుత్వమే కొన్ని సంస్థలతో అంటే కొన్ని కంపెనీస్తో అయితే అయిందండి మీరు ఆ కంపెనీస్లో చేరి మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి స్టార్ట్ చేసుకొని మీ యొక్క బిజినెస్ అనేది డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇది ప్రభుత్వం మీ మీ యొక్క చాయిస్ అండి మీ మీ ఇష్టపూర్వకంగా మీరు చేయొచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం మీ మీద అయితే వదిలేయడం అయితే జరిగింది సో ఈ లోన్స్ అనేవి ఏంటంటే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకొని పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అమౌంట్ పొంది అప్లై చేసుకొని ఉంటారు కదా వాళ్ళందరికీ ఈ లోన్స్ అయితే వస్తాయండి సో జాగ్రత్తగా మరొకసారి అయితే వినండి అక్టోబర్ ఆరో తారీఖున ఈ అమౌంట్ అనేది మీ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుందండి సో ఫ్రెండ్స్ నేను ఒక అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుందండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి తెలిసి ఉండదండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్